పేరు శివానా. శివానా ఏం పని చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. ఈ 5 సంవత్సరాలలో సాఫ్ట్వేర్ పరంగా హైదరాబాద్ ఏమైనా అభివృద్ధి చెందిందా? చాలా జరిగిందండి. ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ బికాజ్ ఆఫ్ హెమ్ నౌ వీ హ్యావ్ హ్యూజ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్ వీ ఆల్రెడీ హ్యావ్ అండ్ యాపిల్, మెనీ అదర్ కంపెనీస్ యాక్చువల్లీ చాలా వచ్చాయి మన హైదరాబాద్కి. అండ్ మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ మనకి ఐటీ సెక్టర్ కానీ నార్మల్ వేరియస్ సెక్టర్స్ కానీ చాలా అభివృద్ధి చెంది. సో ఐ రియలీ లైక్ దిస్. డెఫినెట్లీ కారు కొడతాడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీనే మనకి రావాలి. నేను దీనికే తెలంగాణ రాష్ట్ర పార్టీ వరదలచ్చిన ఎత్తి పోసుకున్నాం. గవర్నమెంట్ అక్క వచ్చింది, విజయలక్ష్మి అక్క. విజయలక్ష్మి అక్క వచ్చి ఇంటింటికి 10,000 వంచింది. ఇక ఆ గల్లీకి వేయండ్రు, ఈ గల్లీకి వేయండ్రు, అన్ని బస్తులలో వంచిందండి. ఒక్క బస్తులని కాదు, ఈ బస్తుకి ఇచ్చిండ్రు, ఇంకో బస్తుకి ఇచ్చిండ్రు, ఉదయనగర్ గౌరశంకర్ బస్తీ అన్ని బస్తులకి వంచింది అక్క. కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు, కరెంట్ అంత మంచి. మంచిగానే చూసుకుంటాం. ఎవరి కొట్టేయాలంటే విజయ అక్కను గెలిపియ్యాలని ఉన్నది. మాకు కావాలి, మాకు భూమి గుడిసె ఉన్నది కానీ గుడిసెకు పట్టలేదు. ఆ అక్కను గెలిపిస్తాం మేము, వెనక సిక్కు అడుగుతాం. ఏ గుర్తు? కారు గుర్తు. 6 సంవత్సరాలు అవుతుంది మన హైదరాబాద్కి టీఆర్ఎస్ ప్రభుత్వం, జిహెచ్ఎంసీలో అధికారం వచ్చి. ఎట్లయితే ఈ 5 సంవత్సరాలలో ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ బస్తీకి? తప్పకుండా. మాకు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ మేము చూసినాము. అప్పుడు ఏమాత్రం అభివృద్ధి లేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఎన్బిటి నగర్ గురించి, అంతకుముందు లేని డెవలప్మెంట్ ఏమేమి వచ్చాయని చెప్తే, ప్రజెంట్గా విజయలక్ష్మక్క కార్పొరేటర్ అయిన తర్వాత మా బస్సీలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్లు కానివ్వండి, ఈ సమస్యలన్నీ పరిష్కరించింది. అది కాక టెంపుల్స్, 2 పెద్ద టెంపుల్స్ కట్టించింది అక్క. ఒకటి దుర్గామాతది కట్టించింది ప్రజెంట్గా, ఇంకొకటి ఇప్పుడు సాయిబాబా టెంపుల్ కట్టిస్తుంది అక్కడ. అండ్ ఇది కాక బస్సీ దవాఖానా, సెట్విన్ సెంటర్, మెయిన్ మా ఏరియాలో చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉండే హై టెన్షన్ వైర్స్ ఉండే. ఆ వైర్స్లో సంవత్సరంలో లేదని ఒక 9-10 మంది కంపల్సరీ చనిపోవడం జరుగుతుండే. అక్క వచ్చిన తర్వాత అవి, అక్క చాలా పెద్ద ఎత్తున ప్రణాళిక చూసుకొని ఆ వైర్లు అన్నీ తీపిచ్చేసి అండర్ పాస్ చేపించింది. దానివల్ల అది చాలా పెద్ద ప్రాబ్లం మాకు పోయింది. మా డివిజన్ పరంగా వచ్చినా కూడా కమిటీ హాల్స్, రూట్స్, మెయిన్ చెప్పాలంటే వాటర్ ప్రాబ్లం అయితే ఇంత కూడా లేదు మాకు. వాటర్ మేము తెలంగాణ హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో 6 సంవత్సరాలు పరిపాలించింది. రైట్. అంటే ఇంత ముందు గవర్నమెంట్ కంటే టీఆర్ఎస్ మంచి పరిపాలించింది. 100% చేసింది. మీరు కొద్ది మీరు సైకిల్ మోటార్ మీద తిరుగుతారా, మీరు కార్లో తిరుగుతారా? మీరు సైకిల్ మోటార్ మీద తిరుగుతారు కదా, మీకు తెలుసు కదా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని రోడ్లు మంచిగా అయినాయి, ఎక్కడ రోడ్డు లేకుంటే అక్కడ రోడ్ అయిపించినాము, ఏ గల్లీ అంటే ఆ గల్లీకి రోడ్ అయిపించింది తెలంగాణ పార్టీ. విన్నారా సార్? అన్ని పనులు మంచిగా చేస్తుంది తెలంగాణ పార్టీ. ఎందుకు ఇప్పుడు దాకా ఎన్ని మనుషులు వచ్చినారు, ఎన్ని పార్టీలు వచ్చినారు, కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇవాళ హైదరాబాద్ అంటే ఎట్లా అవుతుందంటే, హైదరాబాద్ కాదు తెలంగాణ, తెలంగాణ అంటే ఎట్లా అవుతుందంటే, మేము మాది ఏమున్నదంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్లు ఉన్నాయి. ఇంకా ఓటర్లకి ఇంకా తెలియదు ఫ్యూచర్ ప్లాన్ తెలియదు. ఎందుకు? మిషన్ భాగీరథి ఉంది, మన వ్యవసాయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి వాళ్ళకి తెలుసు, మంచిగా తెలుసు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తలేరు అని. అది అవును, మేము 100% మాకు తెలంగాణకి కొడతాం సార్. మేమైతే ఓటు ఎవరికి కొట్టాం? మేము నిద్ర, మేము కారు గుర్తుకే ఇస్తామండి. ఎందుకంటే కేటీఆర్ గారు, మన కేసీఆర్ గారు, మన విజయలక్ష్మి గద్వాల్, మా ఏరియా కంటే విజయలక్ష్మి గద్వాల్ మేడం వస్తుంది. ఆమె బి మంచిగా పని చేయించింది. ఫండ్స్ అక్కడ దొరకకుంటే మా వాళ్ళ ఫాదర్ కేసీఆర్రావు గారు ఉన్నారు, వాళ్ళ ఫండ్లకెళ్ళి తీసి మా అమ్మాయి పాపం పని చేసింది. రాత్రి పగలు ఎట్లా అంటే అప్పుడు వచ్చి ఆ పనులు ఏం కావాలి ఆ పనులన్నీ చేపించింది. ఆమెకే వస్తామండి మేమైతే మా ఏరియా నుంచి అంటే. కానీ మేమైతే అన్ని చోట్ల తిరిగేటోళ్ళము, మేము జెండా కింద పనిచేసేటోళ్ళము, మాకు అంతా తెలుసు. మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి మేము చేస్తున్నాము, ఇంకా చేపిస్తాము. నా పేరు అబ్దుల్ గనీ. అబ్దుల్ గనీ, 6 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం మన జిహెచ్ఎంసీ అధికారం వచ్చిన కాంచి ఏమన్నా హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? జరిగింది.
రోడ్ జరిగింది, ఫ్లైఓవర్లు జరిగినాయి, మన ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఆటో వాళ్ళు ఉపాధి పొందుతున్నారు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి, పబ్లిక్ ఊరు నుంచి వచ్చి ఉపాధి ఐటీ గవర్నమెంట్ జాబ్ అయితే ప్రతి ఇంటికి అయితే ఇవ్వలేరు. ఆ ప్రైవేట్ వల్ల హౌస్ కీపింగ్, సాఫ్ట్వేర్, గార్డ్స్ వీళ్ళంతా ఉపాధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అన్న, ఏ పార్టీకి వెళ్తే బాగుంది? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. స్టేట్లో అదే గవర్నమెంట్ ఉంది, స్టేట్లో అదే గవర్నమెంట్ ఉంది. సగం పన్నులు జరిగినాయి, ఇంకా కొన్ని పన్నులు ఉంటే జరిగిపోతాయి ఈ ఈ 4 సంవత్సరాల్లో. మళ్ళీ మధ్యలో వస్తే ఈ 4 సీట్లు ఆ 4 సీట్లు ఎక్కడ కాకుండా అయిపోతుంది. ఇప్పట్లో ఏ ప్రభుత్వం కరెక్ట్ పని చేసేట్లా నాకైతే ఏది కనిపిస్తలేదు. చేసేది ప్రభుత్వం ఇంతకుముందు వేరే రకం ఉండే, ఒక విలేజ్ ఉండని, ఒక సిటీ ఉండని, ఒక రోడ్డు, ఒక విలేజ్లో అయితే ఒక రోడ్డు, ఒక వాటర్ ట్యాంక్ మంచినీళ్ళు, ఒక స్కూల్ గవర్నమెంట్ కడితే అభివృద్ధి చెందిందని చెప్తుర్రు. ఇప్పుడు జనాలు అల్లలేరు, నాకేం దొరికింది నీకేం దొరికింది, కానీ అభివృద్ధి చూస్తలేరు. మెయిన్ అభివృద్ధి ఇంత క్లీన్గా నీట్గా ఉంది అంటే సిటీ ఇప్పట్లో ఉంది. అప్పట్లో చెత్త చెదారం ఎక్కడంతే అక్కడ ఉంటుండే. కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం చిన్న అనుభవంలో, అంతకుముందు ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా చూసినాం, ఈ ఈ ప్రభుత్వం చూస్తున్నాం 6 సంవత్సరాలు. మేమున్న హైటెక్ సిటీ ఏరియా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు కొట్టేస్తాం? మేము టీఆర్ఎస్కి కొట్టేస్తాం కంపల్సరీ. 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందా జిహెచ్ఎంసీలో అభివృద్ధి చెందింది, ఊళ్ళో కూడా అభివృద్ధి చెందింది. రోడ్లు అయినా కానీ, డ్రైనేజ్లు అయినా కానీ, ప్రతి ఒక్క పని అయినా కానీ, ఫ్లైఓవర్లు అయినా కానీ, ఏ పని అయినా కానీ మొత్తం అభివృద్ధి చెందింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా అయిపోతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అవును, ఏ పార్టీ గెలిస్తే బాగున్నాయి? టీఆర్ఎస్ఏ గెలవాలని ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఐటీ సెక్టర్లో కేటీఆర్ గారు మొత్తం డెవలప్ చేశారండి. ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జే కానీ, రోడ్సే కానీ, డ్రైనేజ్, మొన్న వరదలు వచ్చిన టైంలో కూడా ఏ పార్టీ ముందుకు రాలేదు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. రేవంత్ రెడ్డి గారు పోగడలు పోతున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక విజన్గా వెళ్తున్న లీడర్ ఎవరనంటే నాకు కేసీఆర్ గారిని, కేటీఆర్ కనిపిస్తుండే. ఇంత ఇప్పుడు ఐటీ సెక్టర్లో అమెజాన్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే అది కేటీఆర్ గారి వల్లనే. ఇంకొవ్వరు తెచ్చిందని కూడా నాకు ఇక ఇప్పుడు బీజేపీ ఏదో చాలా ఎక్కువ ఏమంటారు అంటే మేము అడ్జస్ట్ వాళ్ళు వచ్చిరనుకోండి హిందూయిజం గొడవలు ఇవే జరుగుతాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి అంటారు వాళ్ళకి నాయకుడే లేడు, వాళ్ళని నడిపించోడే లేడు. ఇక మహా అంటే మన కేటీఆర్ గారే మంచి, రేపటి రోజు మంచి విజన్ ఉన్న లీడర్ అండి. కేటీఆర్ఏ రావాలని చెప్పి నాకు కోరుకుంటున్నా, టీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాను నేను. జిహెచ్ఎంసీలో ఏ పార్టీ కొట్టిస్తాను? ఇక అవసరం లేదు, కార్కే ఇస్తాను ఎట్లా అన్న, ఆబ్వియస్గా కార్కే. సిటీలో ఎలాంటి గొడవలు కూడా లేవు సార్. ప్రతి గణేష్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ గొడవలు, కర్ఫ్యూలు 15 రోజులు, 20 రోజులు, 21 రోజులు కర్ఫ్యూలు కూడా పెట్టేవాళ్ళు. అలాంటిది ఏమి లేదు, ప్రశాంతంగా ఉన్నది. సిటీ కూడా నీట్గా ఉన్నది సార్. అది మొన్న ఏదో అవాంఛన భారీ వర్షాలు వచ్చినందువలన కొద్ది ప్రజలు ఇబ్బంది పడ్డారు, దానికి ఇంత సాయం చేస్తుంది, ఇంకా చేయడానికి తయారుగా ఉన్నారు. ఈలోగా ఎలక్షన్ కూడా ఒకటి వచ్చింది సార్, ఎలక్షన్ కూడా అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇస్తామని గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే పేదవారికి 5 లక్షలు ఇస్తామనుకొని మన కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, అది కూడా ఇస్తే మంచిగా ఉంటుందని నా కోరిక సార్. టీఆర్ఎస్, టీఆర్ఎస్ రావాలి, టీఆర్ఎస్ చేద్దామని మేము అనుకున్నాం. మేము టీఆర్ఎస్ ప్రజలకు ఏదైనా నష్టం జరిగినా కూడా మంచి సహాయపడుతుంది అనుకున్న వాళ్ళంతా, గరీబులకు ఎంత మంచి చేయాలనుకున్నా ఏమేమి ఇలా కొంచెం కొంచెం సాయం చేస్తూనే ఉంది మంచిగా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ రావాలని కోరుకున్నాం. మేము టీఆర్ఎస్. నా పేరు లోకేష్ అన్న. చేసిందన్న, చాలా రకాల ప్రోగ్రామ్ చేసింది. ఎందుకంటే ఇక్కడ హైటెక్ సీటు ఇంతకుముందు చూసిన నేను, స్టార్టింగ్ వచ్చిన అంటే 10 ఇయర్స్ అయింది నాకు హైదరాబాద్ వచ్చి. ఇంతకుముందు వేరే రకంగా ఉండే, ఇప్పుడు వేరే రకంగా రోడ్లు కానీ అన్ని ఐటీ కార్యక్రమం కానీ అన్ని రకాల చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీనే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ కొట్టు? టీఆర్ఎస్కేనా? సల్మాన్ అన్న, 6 సంవత్సరాలు ఏంది టీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్లో పాలించబడి, జిహెచ్ఎంసీలో అభివృద్ధి జరిగిందా జరగలేదా? మంచి పని అయితే జరిగినా. ఏం జరిగింది? రోడ్లు వేసినారు, ఈ పింఛన్ ఇస్తున్నారు, ఊళ్ళో కూడా ఇస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి అన్న, ఏ పార్టీ కొట్టేస్తాం? టీఆర్ఎస్. ఎందుకు వేస్తావు అన్న? అయితే పనులు అంటే మంచిగా చేస్తున్నారు కదా, అందుకోసం.